బేబీ చెస్ట్ కవర్ లేదా పసిబిడ్డల ఛాతికి వేసే దుస్తువు కొరకు నమూనా నిర్మాణం గత పాఠంలో మనం బేబీ చెస్ట్ కవర్ తయారు చేయటానికి కావలసిన వివిధ కొలతలను గుర్తించాం ఈ పాఠంలో మనం డ్రాఫ్ట్ సూచనలు అనుసరించి బేబీ చెస్ట్ కవర్ కొరకు నమూనా ఎలా నిర్మించాలో చూద్దాం లక్ష్యాలు ఈ పాట ముగిసేసరికి మీరు ఇది చేయగలరు బేబీ చెస్ట్ కవర్ కొరకు నమూనాను నిర్మించగలరు కొలతల పట్టిక ప్రకారం బేబీ చెస్ట్ కవర్ మొత్తం పొడవు కొరకు పన్నెండు అంగులాలు మరియు ఛాతి చుట్టు కొలత కొరకు పద్దెనిమిది అంగులాలు కావాలి ఈ కొలతల ఆధారంగా ముందు మనం చెస్ట్ కవర్ తయారు చేయటానికి కావలసిన వస్త్రాన్ని నిర్ధారించుదాం మనం అంచులు పూర్తి చేయటానికి రెండు అంగుళాల కేటాయింపును మొత్తం పొడవైన పన్నెండు అంగుళాలకు కలిపితే కావలసిన వస్త్ర మొత్తం పొడవు పద్నాలుగు అంగుళాలు ఇప్పుడు మనం వెడల్పుకు కావలసిన వస్త్రము నిర్ణయిద్దాం ఛాతి చుట్టుకొలత మొత్తం పద్దెనిమిది అంగుళాలు మనం వస్త్రాన్ని రెండుసార్లు మడిస్తే మనకు నాలుగు పొరలు వస్తాయి ప్రతి పొరకు ఒక అంగుళం అతకు కేటాయింపును కలుపుతూ మనం నాలుగు అంగుళాలు ఛాతి చుట్టుకొలతకు కలుపుదాం ఈ విధంగా మనకు మొత్తం ఇరవై రెండు అంగుళాలు వస్తుంది వెనుక తెరుచుకునే ప్రతి చివర మనం అదనంగా పావు అంగుళాన్ని కలుపుదాం వెనుక తెరుచుకునే భాగం పూర్తి అవ్వాలి కాబట్టి రెండు చివరలకు మనం పావు అంగుళాల అతుకు కేటాయింపునిద్దాం ఈ విధంగా వెనుక తెరుచుకునే భాగానికి ఒక అంగుళం కలపటం వలన వస్త్రం యొక్క మొత్తం వెడల్పు ఇరవై మూడు అంగుళాలకు వస్తుంది చెస్ట్ కవర్ కొరకు మనం నమూనా నిర్మించే ముందు అసలు నమూనా ఎలా ఉంటుందో ముందు మనం చూద్దాం మనం బేబీ చెస్ట్ కవరును పొడవ వైపు సమంగా రెండుగా మడిస్తే ఇది మన నమూనా అవుతుంది ఇప్పుడు మన డ్రాఫ్ట్ సూచనలు అనుసరించి బేబీ చెస్ట్ కవర్ కొరకు నమూనాను ఎలా నిర్మించాలో చూద్దాం ముందుగా మనం సున్నా ఒకటి గీతను బేబీ చెస్ట్ కవర్ మొత్తం పొడవు సూచిస్తూ పద్నాలుగు అంగుళాలు గీద్దాం తర్వాత మనం సున్నా రెండు గీతను పావువంతు ఛాతి చుట్టుకొలత మరియు ఒక అంగుళం కలిపి ఐదున్నర అంగుళాలు గీద్దాం ఒకటి మూడు పొడవు సున్నా రెండు పొడవుకు సమానమైన ఐదున్నర అంగుళాలు మరియు రెండు మూడు పొడవు సున్నా ఒకటి పొడవుకు సమానమైన పద్నాలుగు అంగుళాలయ్యేటట్లు బిందువు మూడుని గుర్తించండి బిందువులు ఒకటి మూడు మరియు రెండు మూడు కలపండి ఇప్పుడు మన బేబీ చెస్ట్ కవర్ కొరకు చంకను గుర్తుపెడదాం బిందువు రెండు నుంచి బిందువు ఐదును రెండు ఐదు పొడవు ఒకటిన్నర అంగుళాలు ఉండేటట్లు గుర్తించండి ఇప్పుడు బిందువు నాలుగును రెండు నాలుగు పొడవు ఒక అంగుళం తీసివేసి పావు వంతు ఛాతి చుట్టుకొలత మూడున్నర అంగుళాలు వచ్చేటట్లు గుర్తించండి బిందువులు ఐదు మరియు నాలుగును కలుపుతూ వంపును గీయండి ఇది బేబీ చెస్ట్ కవర్ యొక్క చంక భాగం అవుతుంది ఇప్పుడు బిందువు ఏడును సున్నా ఏడు పొడవు ఒకటి బై పన్నెండవ వంతు ఛాతి చుట్టుకొలత ఒకటిన్నర అంగుళాలు వచ్చేటట్లు గుర్తించండి ఇప్పుడు మనం బేబీ చెస్ట్ కవర్ యొక్క భుజం వాళ్ళను గుర్తుపెడతాం ఇప్పుడు బిందువు ఆరును ఐదు ఆరు పొడవు పావు అంగుళం వచ్చేటట్లు గుర్తించండి బిందువులు ఆరు మరియు ఏడును కలపండి ఆరు ఏడు గీత భుజం వాలు అవుతుంది ఇప్పుడు మనం ముందు మెడ మరియు వెనక మెడను గుర్తుపెడదాం ముందు మెడ కొరకు బిందువు ఎనిమిదిని సున్నా ఎనిమిది యొక్క పొడవు ఒకటిన్నర అంగుళాలు వచ్చేటట్లు గుర్తించండి వంపుతో బిందువులు ఏడు మరియు ఎనిమిదిని కలపండి వెనుక మెడ కొరకు బిందువు తొమ్మిదిని సున్నా తొమ్మిది యొక్క పొడవు ముప్పావు అంగుళం వచ్చేటట్లు గుర్తించండి వంపుతో బిందువులు ఏడు మరియు తొమ్మిదిని కలపండి ఇది వెనక మెడ అవుతుంది ఇప్పుడు మనం వెనక తెరుచుకునే చోట కొరకు ఓవర్లాప్ చేద్దాం దీని కొరకు బిందువు పదిని తొమ్మిది పది పొడవు పావు అంగుళం ఉండేటట్లు గుర్తుపెడతాం ఇదే విధంగా బిందువు పదకొండును ఒకటి పదకొండు పొడవు పావు అంగుళం ఉండేటట్లు గుర్తు పెడదాం బిందువులు తొమ్మిది పది మరియు ఒకటి పదకొండును కలపండి బిందువులు పది మరియు పదకొండును కూడా కలపండి ఈ విధంగా మన బేబీ చెస్ట్ కవర్ కొరకు చంక భుజం వాలు ముందు మెడ మరియు వెనక మెడను గుర్తించాం ఇంకా వెనక తెరుచుకునే చోట కొరకు ఓవర్ ల్యాప్ను చేశాం ఈ పాఠంలో మనం బేబీ చెస్ట్ కవర్ కొరకు ఎలా నమూనా నిర్మించాలో నేర్చుకున్నాం ముగించే ముందు బేబీ చెస్ట్ కవర్ కొరకు నమూనా నిర్మించటంలో ఉన్న ముఖ్యమైన అంశాలను చూద్దాం ఒకటవ దశ సున్నా ఒకటి మరియు సున్నా రెండు గీతలను వరుసగా పద్నాలుగు అంగుళాలు మరియు ఐదున్నర అంగుళాలతో గీయటం బిందువు మూడును ఒకటి మూడు పొడవు సున్నా రెండు పొడవుతో సమం అయ్యేటట్లు మరియు రెండు మూడు పొడవు సున్నా ఒకటి పొడవుతో సమానమయ్యేటట్లు గుర్తుపెట్టి అన్ని బిందువులను కలపటం రెండవ దశ చంకను గుర్తుపెట్టడానికి ఐదు మరియు నాలుగు బిందువులను వంపుతో రెండు ఐదు పొడవు ఒకటిన్నర అంగుళాలు మరియు రెండు నాలుగు పొడవు మూడున్నర అంగుళాలు వచ్చేటట్లు కలపటం మూడవ దశ భుజం భాగాన్ని గుర్తుపెట్టడానికి బిందువులు ఆరు మరియు ఏడు సున్నా ఏడు పొడవు ఒకటిన్నర అంగుళాలు మరియు ఐదు ఆరు పొడవు పావు అంగుళం వచ్చేటట్లు కలపటం నాలుగవ దశ ముందు మెడను గుర్తుపెట్టానికి బిందువులు ఏడు మరియు ఎనిమిదిని వంపుతో సున్నా ఎనిమిది పొడవు ఒకటిన్నర అంగుళాలు వచ్చేటట్లు కలపటం ఐదవ దశ వెనుక మెడను గుర్తుపెట్టటానికి బిందువులు ఏడు మరియు తొమ్మిదిని వంపుతో సున్నా తొమ్మిది పొడవు ముప్పావు అంగుళాలు వచ్చేటట్లు కలపటం ఆరవ దశ వెనుక తెరుచుకునే చోట కొరకు నివ్వటానికి బిందువులు తొమ్మిది పది మరియు ఒకటి పదకొండు కలపాలి ఏ విధంగా కలపాలంటే తొమ్మిది పది మరియు ఒకటి పదకొండు పొడవు పావు అంగుళం వచ్చేటట్లు దీనితో మనం ఈ పాట ముగింపుకు వచ్చాం